అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం దీపావళి లక్ష్మీ పూజలో పెట్టే ఐశ్వర్య పుస్తకం గురించి చూడబోతున్నామండి. ఇది మార్వాడీలు పాటించే అద్భుతమైన పరిహారం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రాబడిని పెంచి అనవసర ఖర్చులను తగ్గించి మన తలరాతుల్ని మారుస్తుంది. పొదుపు అనేది అమాంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో నేను ఆ పుస్తకం ఏంటి, ఎలా అలంకరించుకోవాలి, ఏం రాయాలి అని చెప్పి నేను చూపిస్తూ మిగతా విషయాలనేవి చెప్తూ ఉంటాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోని ఆదాయం పెరగాలి, రాబడి పెరగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ఇలా మనం ప్రయత్నించే క్రమంలో మనం చేయవలసిన ముఖ్య విషయం ఏంటంటే మన యొక్క ఆదాయ ఖర్చులను ఒక బుక్లో రాయడం అనేది చేయవలసిన విషయం. ఎక్కడైతే మనం ఆదాయ ఖర్చుల క్రమం తప్పకుండా రాస్తూ ఉంటామో అక్కడ కుబేరుడు నివాసం ఉంటాడని చెప్తూ ఉంటారు. మనకి వచ్చే ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నామో తెలుసుకుంటే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది. నార్మల్గా వ్యాపార స్థలాల్లో ఈ పద్దు అనేది రాస్తూ ఉంటారు. ఇలా వ్యాపార స్థలాల్లోనే కాకుండా ఇంట్లో కూడా ఈ విధమైన పద్ధతి పాటించామంటే ఎప్పటికీ ఆ ఇంట్లో అప్పులు బాధలు అనేవి ఉండవు. మనం ఇలా పద్దు అనేది రాయడం వల్ల మనం ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నాము అనే మన దగ్గర ఎంత మనీ ఉంది అని తెలుసుకుని దానికి తగ్గట్టు మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా మన ఇంట్లో పద్దుల పుస్తకాన్ని ఐశ్వర్య పుస్తకం అని కూడా అంటూ ఉంటారు. అలా ఈ ఐశ్వర్య పుస్తకాన్ని ప్రారంభించేటప్పుడు ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయాలే తెలుసుకోబోతున్నాం. అయితే చాలామంది ఇది జనవరి 1 అనేది స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి మీరు అలా కాకుండా ఈసారి దీపావళి రోజు ఇలా ప్రారంభించడానికి అయితే ప్రయత్నించండి. ఆ మార్పు అనేది త్వరలోనే మీకు తెలుస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇలా పద్దులు రాయడం అలవాటు ఉంటే చాలా మంచి విషయమే. ఒకవేళ అలా రాస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ఏమైనా చేస్తున్నారో లేదో గమనించుకోండి. అలా పద్దుల పుస్తకం కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారు ఏం చేయాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పుస్తకం అనేది నెల జీతం వచ్చేవారు మాత్రమే చేయాలంటే కాదు, ఇది వారం వారం శాలరీ అందుకునే వాళ్ళు చేయొచ్చు, డైలీ అందుకున్నవారు చేయొచ్చు. వ్యాపారం చేసేవారైతే వారికి ఎప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడు కూడా మనం ఈ విషయం అనేది చేయొచ్చు. ఒకటి కాకుండా మీకు సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయో వాటి మీద ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసి ఉంచుకోండి. స్టార్ట్ చేయడం మాత్రం మనం దీపావళి రోజు ఈ విధంగా పూజలో పెట్టి స్టార్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. తర్వాత మనం ఎప్పుడైనా కంటిన్యూ అనేది చేయొచ్చు. మొట్టమొదటి చేయవలసిన విషయం ఏంటంటే ఆ పుస్తకం ఓపెన్ చేసిన వెంటనే మొదటి పేజీలో స్వస్తిక్ గుర్తు అనేది వేయాలి. స్వస్తిక్ విఘ్నేశ్వరుడికి సంబంధించింది. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందు విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా, అదేవిధంగా మనం ఈ పద్దుల పుస్తకంలో కూడా స్వస్తిక్ గుర్తు వేసి స్టార్ట్ చేసామంటే మనం చేసే ఈ యొక్క పని అనేది అదృష్టం తెచ్చిపెట్టేదిగా మారిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆ పుస్తకానికి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే లాభం అని చెప్పి పసుపుతో కానీ చందనంతో కానీ రాయాలి. ఎందుకు రాయాలంటే మనం యొక్క ఆదాయం అనేది ఎప్పటికీ లాభంతోనే ముగియాలి అనే దానికి సంకేతంగా లాభం అని రాస్తూ ఉంటారన్నమాట. అలాగే మన ఇంట్లో చిన్న లక్ష్మీదేవి ఫోటో ఉంది అంటే దానిని ఈ నోట్బుక్ అనేది ఫ్రంట్ పేజీలో అనేది అంటించడం అనేది చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత మనకి ఎప్పుడు జీతం వస్తుందో అది నెలకు అవ్వచ్చు, లేదా వారానికి అవ్వచ్చు, లేదా రోజుకి అవ్వచ్చు, ఎప్పుడు డబ్బులు చేతికి వస్తే అప్పుడు రాబడితో అనేది స్టార్ట్ చేయాలి. అంటే మీరు రాబడి ఎంత వచ్చింది, ఇప్పుడు 20,000 వచ్చింది అనుకోండి, 20,000 రాబడి 20,000 అని చెప్పి ఆ రోజు డేట్ వేసి మీరు ఆ యొక్క రాబడి అనేది రాసుకోండి. అంటే బుక్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు రాబడితోటే స్టార్ట్ చేయండి, అంతేగాని ఈరోజు ఇంత ఖర్చు అయిందని చెప్పి దాంతో స్టార్ట్ చేయకండి. మీకు రాబడి వచ్చింది ఎప్పుడు వస్తే అప్పుడు స్టార్ట్ చేయండి బుక్ అనేది. ఇప్పుడు మనకి దీపావళి అనేది 4వ తారీఖునే వచ్చింది కాబట్టి మీరు 4వ తారీఖున అంటే చాలామందికి శాలరీస్ అందుకుంటారు, అందుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి, లేని వాళ్ళు మీకు ఎప్పుడు శాలరీ వస్తే అప్పుడు రాయడం అనేది స్టార్ట్ చేయండి. కానీ మీకు వచ్చే రాబడి ఎంతో దాన్ని ముందు రాసి ఆ తర్వాత మీరు ఖర్చులు అనేది రాయడం అనేది మీరు చేయాలన్నమాట.
ఆ తర్వాత మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా రాయాలండి. అలా రాసినప్పుడు మాత్రమే మనం ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నామో అని తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మాత్రమే మనం వాటిని అడ్డుకునే ప్రయత్నం అనేది చేయడానికైతే వీలుంటుంది. అలాగే మనం ఈ యొక్క ఆదాయం వచ్చిన వెంటనే ఆ పుస్తకం రాసి ఆ యొక్క డబ్బులు మనం ఏం చేయాలంటే మన యొక్క డబ్బులు పెట్టుకునే పెట్టెలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి. అలాగే కొంతమంది ఏటీఎం కార్డ్స్ అనేవి యూస్ చేస్తుంటారు కదా, అలా యూస్ చేసిన వారు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది డ్రా చేసి ఈ పెట్టెలో పెట్టుకోవడం అనేది చేయాలి. అలాగే ఏటీఎం కార్డు కూడా డబ్బులతో పాటు పెట్టుకోవడం అనేది మర్చిపోకండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చిన్న మూటలా అనేది కట్టి అది మనం డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే పచ్చకర్పూరానికి ధనాకర్షణ గుణం కలిగి ఉండటమే కాకుండా అనవసర ఖర్చులను తగ్గించే తత్వం కూడా ఉంటుంది. అందుకని చిన్న పచ్చకర్పూరం మూటను అనేది అందులో పెట్టండి. ఇలా మనం పాటించామంటే మన యొక్క అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే మన యొక్క రాబడిని బట్టి బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం అంటే ఇలా మనం అనవసర ఖర్చులు ఎక్క పెడుతున్నామో తెలుసుకుంటే మనం సరిచేసుకుంటూ రావడం వల్ల ఇంట్లో అప్పులు చేసే పరిస్థితి అయితే మనకి రాదండి. వాటి నుండి బయటపడడానికి ఎంతో కొంత అమౌంట్ అనేది మనం పొదుపు చేయగలుగుతామన్నమాట. ఎక్కడైతే డబ్బులను గౌరవించి ఆచితూచి ఖర్చు పెడుతుంటారో అక్కడ లక్ష్మీ కుబేరులు కొలువై ఉంటారు. అలా కుబేరుడి అనుగ్రహం కలిగిందంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. మనం డబ్బులు నార్మల్గా బీరువాలో అనేది దాచుకుంటుంటాం కదా, అలా బీరువాలో లోపల వైపు మనం ఏం చేయవలసిన చిన్న పని ఏంటంటే మహాలక్ష్మీదేవి ఫోటో అలాగే చిన్న అద్దం అనేది మనం పెట్టుకోవడం వల్ల అది ధనాన్ని ప్రతిబింబిస్తుంది. దానివల్ల ధనాకర్షణ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ చిన్న విషయం అనేది చేసి చూడండి. తప్పకుండా డబ్బులు దాచుకునే పెట్టే ఎప్పుడు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఉండేలా చూసుకోండి. అలాగే అందులో చిన్న ముక్క పచ్చకర్పూరం కూడా ఉండేలా పెట్టుకోండి. ఇలా రాసిన పద్దుల పుస్తకాన్ని నెలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే మన యొక్క ఖర్చుల విషయాలు అనేవి తెలుస్తాయి. అలా తెలియడం వల్ల మనకేమవుతుందంటే అనవసర ఖర్చులు అనేది అడ్డుకునే దిశగా మనం ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మన యొక్క ఆదాయం అనేది లాభంతో ముగుస్తుంది అన్నమాట. ఎందుకంటే మన ఖర్చులు ఎక్కడైతే మనం అనవసరంగా ఖర్చులు పెడుతున్నాము అని మనకి ఆ యొక్క ఇప్పుడు మనకి 5వ తారీఖున శాలరీ వచ్చిందనుకోండి, నెక్స్ట్ మళ్ళీ శాలరీ వచ్చే ముందు ఆ మొత్తం ఆ నెల అయిన ఖర్చులన్నీ కూడా ఒకసారి సరిచూసుకొని ఎంత మనకి రాబడి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, ఏంటి అని చెప్పి మనం ఒక లెక్కగానే వేసుకున్నామంటే అందులో అనవసర ఖర్చులు చాలానే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆడవారు షాపింగ్కి వెళ్ళారంటే అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని కొనేస్తుంటాం కదా, అలాంటి విషయాలన్నీ మనం కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా తగ్గించుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన రాబడిలో ఎంతో కొంత మనం పొదుపు చేయగలుగుతాము. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, మనకు రాబడి వచ్చిన వెంటనే కొంత అమౌంట్ అనేది పొదుపుకి పక్కన పెట్టేసి మిగతా దాంట్లో బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది మిగులుతుంది, మనం పొదుపు చేయగలుగుతామన్నమాట. ఆ పొదుపు చేయడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మనకి రాబడి తక్కువ వచ్చి ఖర్చులు ఎక్కువ అయ్యాయి అనుకోండి, తప్పకుండా నెలాఖరికి అప్పులు చేయవలసి వస్తుంది. అలా మనం ముందే కొంచెం పొదుపు అనేది పెట్టి మిగిలిన డబ్బులతో మనం ప్లాన్డ్గా బడ్జెట్ ఏర్పాటు చేసుకున్నామంటే తప్పకుండా పొదుపు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ చిన్న చిన్న విషయాలు పాటించి తప్పకుండా దీపావళి లక్ష్మీ పూజలో బుక్ అనేది, ఇప్పుడు నేను చూపించిన బుక్కే కాదండి, మీరు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ బుక్ కూడా తీసుకోవచ్చు. అకౌంట్ బుక్స్ అని కూడా అమ్ముతూ ఉంటారు మనకి బుక్ స్టోర్స్లో, అది కూడా వాడుకోవచ్చు. నేనైతే ఈ బుక్ని యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు రాయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. మీకు ఒక ఇయర్కి ఒక బుక్ కాదు రెండు బుక్స్ కావాలనుకుంటే రెండు బుక్స్ కూడా పెట్టుకోవచ్చు, మీ వారికి ఒకటి పెట్టుకోవచ్చు, మీకు ఒకటి పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని అది జాగ్రత్త పెట్టుకొని మీకు డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు రాబడితో అనేది ఆ బుక్ని రాయడం అనేది స్టార్ట్ చేయండి. ఇదండి, ఇది నిజంగా చాలా బాగా మనకు యూజ్ అవుతుందండి. తప్పకుండా పాటించి చూడండి, ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నాకు కమెంట్ సెక్షన్లో అనేది షేర్ చేసుకుంటారు, ఈ విధంగా చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో, నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.